ఆదిలాబాద్కి సంబంధించి ఒక మన నాయకురాలు, ఒక సీనియర్ నాయకురాలు నాకు ఒక 4-5 నెలల కింద నా దగ్గరకు వచ్చింది. ఆమె వచ్చి, అన్న జర మీరు అర్జెంటుగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకి ఒక ఫోన్ చేయాలి అన్నది. ఎందుకమ్మా అన్న, మావాడు అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగ్ కడుతుండనా, ఆడ ఈ జిహెచ్ఎం షోలో చాపుతురట, ఎమ్మెల్యే చెప్తే ఇంటరట, జర ఒక ఫోన్ చేయన్నా అని వచ్చింది. నేను ఫోన్ చేసిన, అప్పుడు ఎమ్మెల్యే మన పార్టీలోనే ఉండే, ఫోన్ చేసిన. ఫోన్ చేసి ఆయన ఏం చెప్పిండు ఎరికైనా, సార్ జిహెచ్ఎం షోలు కాదు పాడు కాదు, అదంతా ఇక్కడ తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది సార్ అయ్యప్ప సొసైటీలో. ఒక్కొక్క స్లాబ్కు అక్కడ 500 గజాల లోపల అయితే 10 లక్షలు ఇవ్వాలి, 500 గజాల పైన 1000 గజాల లోపల ఉంటేనేమో 18 లక్షలు ఇవ్వాలి సార్. ఇది తిరుపతి రెడ్డి ట్యాక్సు. జిహెచ్ఎంసీ వాళ్ళు స్వయంగా చెప్తున్నారు, అక్కడ ఎవరన్నా పోతే తిరుపతి రెడ్డి కాడికి పోండ్రి, ఆడికి వెళ్ళి ఫోన్ వస్తే మేము ఊకుంటాము లేకపోతే కూలగొడతామని చెప్తున్నారు సార్. ఇది మీ ఎమ్మెల్యేనే చెప్పింది నాకు, ఎవడో కాదు. చెప్తే నిజమా అని నేనన్నా. అవును సార్, నిజం సార్, మాదాపూర్లోనే ఆఫీస్ ఉన్నది, ఆయన్నే నడిపిస్తున్నాడు. మీకు కావాలంటే మాదాపూర్ ఆఫీస్ కాడికి, తిరుపతి రెడ్డి ఆఫీస్ కాడికి పోతే రోజుకు 200 మంది కనబడతారు సార్ అన్నాడు. నేను అడిగిన, వాడు ఏమైనా ఎమ్మెల్యేనా, ఎంపీ, మంత్రి, వానింటికాడ ఎందుకుంటారా అని నేనన్నా. ఇక అట్లా నడుస్తుంది సార్, ఏం చేయాలి, మొత్తం చిట్టినాయుడు వాళ్ళ 7 అన్నదమ్ములది రాజ్యం నడుస్తుంది మొత్తం అని మీ ఎమ్మెల్యేనే చెప్పిన్నాను.